Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama ko VIjaya Sai Reddy shock. Rangamloki RBI. YCP versus YCP rebel MP Raghu Rama Krishnam Raju ga saagipothunna porulo marosari YCP di pai cheyayindi. Rebel MP Raghu Rama Krishnam Raju ku chendina ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఫలించింది. రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూలై 21న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సాయిరెడ్డికి సమాధానం పంపింది. అక్టోబర్ 8న సాయిరెడ్డికి ఆర్బీఐ రాసిన ఈ లేఖను వైసీపీ నేతలు తాజాగా విడుదల చేశారు. జూలై 21న సాయిరెడ్డి రాసిన లేఖను పరిగణలోనికి తీసుకున్నామని, ఇందులో సాయిరెడ్డి ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలపై చర్యలు తీసుకుంటామని సాయిరెడ్డికి పంపిన లేఖలో ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జయశ్రీ గోపాలన్ పేర్కొన్నారు. దీంతో ఇండ్ భారత్ సంస్థ అక్రమాలపై ఆర్బీఐ దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. వైసీపీతో సాగిస్తున్న పోరులో భాగంగా సాయిరెడ్డితో పాటు జగన్కు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు పిటిషన్లు వేస్తున్న క్రమంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండ్ భారత్ సంస్థను టార్గెట్ చేశారు. దీనికి సంబంధించి పాత అక్రమాలను తెరపైకి తీస్తూ వైసీపీ నేత సాయిరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో రఘురామ ఇరుకున పడ్డారు. అయితే గతంలో సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్లు వేసిన రఘురామ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖపై తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్బీఐ లేఖ.